కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి యాసంగిలో వడ్లు కొనాల్సిందేనని రైతులతో పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోతాయని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ముత్యంగారి సంతోష్ నరేందర్ రెడ్డిలు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొల్చారం బస్టాండ్ ఆవరణలో టీఆర్ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంతోష్ నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ నిరసన కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు రైతుల నుంచి కొనుగోలు చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కాశీనాథ్ రాజాగౌడ్ పాల్వంచ కృష్ణ సందీప్ నంగునూరి గౌరీశంకర్ మనహర్ దోమకన్న దేవదాసు దొడ్ల ఆంజనేయులు అక్కన్నపేట విశ్వం తదితరులు పాల్గొన్నారు. నేడు కొల్చారం మండలంలో మన కేసీఆర్ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని యాసంగి వడ్లు వెంటనే కొనాలి, కొనకపోతే పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఖరిని మార్చుకోవాలని కోరుకుంటున్నాం. దీన్ని ఒక హెచ్చరికగా చెప్తున్నాం. రైతుతో పెట్టుకుంటే రాజాలు కూలిపోతాయి, రైతులతో పెట్టుకోవద్దు. రా రైస్ కాకుండా బయల్ రైస్ కొనాలి. మన దగ్గర తేమ శాతం బాగుంటుంది, ఎండ శాతం బాగుంటుంది కాబట్టి రా రైస్కు మన వడ్లు పనికిరావు కాబట్టి రెండో కాఫీ ఖచ్చితంగా ఇది బయల్ రైస్కు అనుమతించి బయల్ రైస్ను కేంద్రం కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నాం రైతుల తరఫున. మన తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ క్రాప్గా వరి తప్ప వేరే పంట కూడా ఉండదు. అడిగైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత మట్టుకు ఆర్తడి పడ్డాకు ఉమ్మన్నారు. పోయినా ఈరోజు దాని ఫలితాలు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వైఖరిని మానుకోవాలి. మరి ఖచ్చితంగా యాసంగి వడ్లను కొనాలి, కొని తీరాలి. లేకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ